ఉషాకిరణ్ మూవీస్ గురించి తెలియని వారు లేరు. అటువంటి ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నుంచి మళ్ళీ సినిమా వస్తుందంటే అందరికీ ఆనందం. ఇవాళ విశేషం ఏమిటంటే, ప్రస్తుతం మా నరేష్ యుగం నడుస్తుంది. ఇండస్ట్రీ ఇవాళ పచ్చగా 10 మంది అన్నం తింటున్నారంటే దానికి నరేష్ ఒక కారణం. నరేష్ లాగా సినిమాలు చేసే హీరో మరెవరో లేరు. చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఒక సినిమా తర్వాత ఒక సినిమా, ఎప్పుడు సంవత్సరానికి 5-6 సినిమాలు చేస్తున్నాడు. మిగిలిన వాళ్ళంతా ఎవరు ఎందుకో మరి సంవత్సరానికి 1-2 సంవత్సరాలకు ఒక సినిమాను చేస్తున్నారు. నరేష్ మూలాన చాలామంది కుటుంబాలు ఇవాళ అన్నం తింటున్నాయంటే అతిశయోక్తి కాదు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నరేష్ 24 గంటలు కష్టపడతాడు, ఎప్పుడు సినిమాని గురించి ఆలోచిస్తాడు, కొత్తదనం ఏదో కావాలని పాకులాడతాడు, ప్రొడ్యూసర్లతో కలిసి ఉంటూ చక్కగా ఆడుతూ పాడుతూ చేస్తుంటాడు. అటువంటి నరేష్ ఉషాకిరణ్ సంస్థలో మొట్టమొదటిసారిగా చేస్తున్నాడు. ఈ సినిమా మంచి హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే సత్యబాబు మంచి హార్డ్ వర్కర్, ఈ సినిమాని చక్కగా తీశాడు. చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. నరేష్ ఎంతో నవ్విస్తూ ఉంటాడు, ఫ్యామిలీలో కలిసిపోయి ఎన్నో చిట్కాలు చేస్తుంటాడు. అలాగే టైటిల్ కూడా బెట్టింగ్ బంగారాజు బ్రహ్మాండంగా ఉంది, మంచి టైటిల్. దీనికి వెనక సారథులుగా నిలిచిన సుధాకర్ గారు కానీ తమ్ముడు సత్యం గారు కానీ ఎంతో కష్టపడి చక్కటి ప్లాన్ చేసి చక్కని టైంలో అనుకున్న టైంలో సినిమాని పూర్తి చేశారు. మ్యూజిక్ శేఖర్ చంద్ర మంచి పాటలు ఇచ్చాడు. ఇన్ని హంగులుండి ఇంతమంది సపోర్టింగ్ ఆర్టిస్టులంతా ఉండి నరేష్ చక్కగా చేసిన ఈ సినిమా ఉషాకిరణ్కి మళ్ళీ ఒక మంచి పేరు తెచ్చిపెడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. బెట్టింగ్ బంగారాజు అంటే మీకు వేరే చెప్పక్కర్లేదు, అందరి పందాలు కాస్తుంటారని అర్థమైపోతుంది టైటిల్ చూస్తే. కానీ ఈ బంగారాజు ఓడిపోయి గెలుస్తాడు, ఆ గెలిచే పందు ఏంటనేదే ఈ కథ. ఈ కథ ఒక విలేజ్లో స్టార్ట్ అయ్యి సిటీకి వచ్చి మళ్ళీ ఒక విలేజ్కి ట్రావెల్ అయ్యే స్క్రిప్ట్ ఇది. ఈ 2 విలేజ్లు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో షూట్ చేయడం జరిగింది. షూటింగ్ పార్ట్ అంతా ఫినిష్ అయింది, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమా ఆడియో మార్చి 2nd వీక్లో రిలీజ్ చేస్తాం, అలాగే సమ్మర్ రిలీజ్గా ఈ సినిమా మీ ముందు ఉంటుంది. థ్యాంక్ యూ. ఉషాకిరణ్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 84, బెట్టింగ్ బంగారాజు. చాలా హ్యాపీగా ఉందన్న, ఎందుకంటే ఒక పెద్ద సంస్థలు ఉషాకిరణ్ ఫిల్మ్స్ కానీ సురేష్ ప్రొడక్షన్స్ కానీ, అంటే ఎవరికైనా ఒక ప్రతి ఆర్టిస్ట్ చేయాలనుకున్న సంస్థలు. సో నాకు అంటే ఈ సంస్థలో వచ్చింది చాలా డెఫినెట్గా ఐ థింక్ సో అందరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంత మంచి సంస్థలోనే పనిచేస్తున్నానని. అండ్ బెట్టింగ్ బంగారాజు ఇంకా మీకు అర్థమైపోతుంది ఇది ఎంటర్టైన్మెంట్ పూర్తి. అంటే వీడు ఎంత పందని అలా కాసేస్తుంటాడు అంటే పుట్టుకుల మీదనో చావుల మీద కూడా కాసేస్తుంటాడు. వీడికి బేసిక్గా చదువు లేదు, ఏమి సంధ్య లేదు, ఏమీ లేదు, బట్ వీడికి సుడి ఎక్కువ. సో దాంతో వాడి ఫ్రెండ్స్తో వాడు చేసే అల్లర్లు, భూపాల్ కానీ సామ్రాట్ కానీ వీళ్ళందరితో వాడు ఎలా చేసి ఒక్కొక్కరిని చేస్తున్నాడు, అంటే వాడు ప్రతి దాంట్లో నిజాయితీ ఉంటుంది, ఆ నిజాయితీ ఎలాగా బెట్ చేస్తున్నాడు అది కథ. ఈ సినిమాకి నాకు తెలిసి బెస్ట్ పెద్ద అడ్వాంటేజ్ గంధం నాగరాజు గారు అండి. కమ్మిన తర్వాత మళ్ళీ మిత్రం మా కాంబినేషన్ వర్క్ చేస్తున్నాం. అండ్ శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ ఆల్రెడీ నచ్చేవలే అదే బ్యానర్లో, శేఖర్ బ్యానర్లో పెద్ద మంచి మ్యూజికల్లో ఇది ఇచ్చారు. సో ఈ సినిమాలో 4 సాంగ్స్ ఉంటాయి, 4 బాగా వచ్చినాయి. సత్యబాబు గురించి చెప్పట్లేదు, మేము ఆల్రెడీ వర్క్ చేసాం నేను. సో ఈ సినిమా బెట్టింగ్ బంగారాజు అంటే నా బాగా సెంటిమెంట్ అని ప్రతి వాళ్ళు అంటున్నారు. వెండప్పారో బ్లేడ్ బాబుజీ కంటే పెద్ద హిట్ అవ్వను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉషాకిరణ్ బ్యానర్ కింద చేసినందుకు లైక్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఆల్సో. ఎందుకంటే యాజ్ నరేష్ టోల్డ్ ఇది ఒక మంచి బిగ్ బ్యానర్ యాజ్ ఎవ్రీ ఆర్టిస్ట్ వాంట్స్ టు వర్క్ ఇన్. సో నాకు ఆ ఛాన్స్ దొరికినందుకు నేను సుధాకర్ గారికి సత్బాబు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
దీంట్లో నా క్యారెక్టర్ వచ్చేసి, నా క్యారెక్టర్ పేరు వచ్చేసి రేవంత్ అండి. హీజ్ అ చెస్ గ్రాండ్ మాస్టర్. సో ఈ క్యారెక్టర్ చాలా సొఫిస్టికేటెడ్గా, చాలా క్లాసిక్గా కనిపించవచ్చు, కానీ లైక్ ఎట్ ద సేమ్ టైం తెలుగు మాట్లాడతాడు, కానీ ద యాక్సెంట్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. సో అది కొంచెం కామెడీగా ఉంటుంది అప్పుడప్పుడు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఈ ఉషా కిరణ్ బ్యానర్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. దట్టు నరేష్ నా కాలేజ్ ఫ్రెండ్ సామ్రాట్ కూడా మంచి ఫ్రెండ్ సత్యబాబు గారికి థ్యాంక్ యూ అండ్ సుధాకర్ గారికి థ్యాంక్ యూ. ఉషాకిరణ్ మూవీస్ సంస్థలో 84th ఫిల్మ్ అండి ఇది. నరేష్ కూడా మా బ్యానర్లో ఫస్ట్ టైం చేస్తున్నారండి. కామెడీ బేస్డ్ ఫిల్మ్ అయినా కూడా ఇది ఎంతో కొంత చిన్న మెసేజ్ కూడా ఉంటుందండి ఫిల్మ్లో. అట్లాగే అందరు యాక్టర్లు, డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, అట్లాగే నరేష్ చెప్పినట్టు ఎన్నో నాగరాజు రైటర్ గమ్యం తర్వాత సినిమా డైలాగ్స్ కానీ సీన్స్ కానీ అన్నీ మంచిగా ఆడియోతో పాటు సినిమా కూడా మంచి హిట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం.